కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సీరియస్గా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ దొరికిందని అనుకుంటున్నారు కాంగ్రెస్ కేసీఆర్ లాంటి వాడికి సమాధానం చెప్పాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే విధంగా అల్లుడు హరీష్ రావు ద్వారా కొడుకు కేటీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో మీరు చెప్పిన మాట పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించబోమని ఒకవైపున మీరు మీ మేనిఫెస్టోకి భిన్నంగా నడుస్తూ మళ్ళీ ఇంట్లో మాట్లాడేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పన్నెండు మంది బిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ వైపుకి ప్రజలు రావాలి అని అంటే కౌశిక్ రెడ్డి విషయంలో మీ స్పందన సరైన రీతిలోనే ఉంది అనిపిస్తున్నదా యాంటీ ఆంటీ తెలంగాణలో ఉన్నాడు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మానుకోటలో ఉండి రాలు రువినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అలాంటి కౌశిక్ రెడ్డికి తెలంగాణ బిడ్డల పట్ల తెలంగాణ పట్ల పార్టీ ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమి కుల వివక్ష కానీ మత వివక్ష కానీ లింగ వి వివక్ష కానీ లేకుండా నేను పాలన అందిస్తాను చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి కేసీఆర్ గురించి కాంగ్రెస్ నాయకులు ఎంత ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ ఆయన పబ్లిక్ లో మైలేజ్ పెరుగుతున్నదని ఒక అభిప్రాయం తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసినటువంటి దాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో లేరు ఏం చేసిన అంతగానో మర్చిపోయేంత ఒకటి చెప్తాం మీకు దళితులకి మోసం చేసినాం మూడెకరాల భూమి అన్నవి ఇవ్వలేదు దళితులకి సబ్సిడీ లోన్స్ అన్నవి ఇవ్వలేదు గడిచిన రెండు మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అది వలసలకు సంబంధించిన చర్చతో ప్రారంభమై ఇళ్ళ ముట్టడికి అని పరస్పర విమర్శలకు హౌజ్ ఇంత ఇంతదాకా వచ్చింది ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న ఈ వాగ్యుద్ధము సవాళ్ళు ప్రతి సవాళ్ళు వీటి వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను ఎట్లా చూస్తున్నది వీటికి సంబంధించి మాట్లాడుతూ నా దగ్గర కాంగ్రెస్ నాయకులు ఇందిరా గారు ఉన్నారు వారితో మాట్లాడతాం వేరే గారు నమస్తే నమస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలు ఒక రెండు నెలలు మూడు నెలలు కాస్త అన్న ఉన్నా కనబడి ఇప్పుడు విపక్షం పైన ఏ మాట మాట్లాడడం చాలా ఫిరోసియస్గా ముందుకెళ్తున్నారు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ దొరికిందని అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అలా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ పనికి వస్తుంది మనము పాలకపక్షానికి వచ్చినప్పుడు బాధ్యత అవసరం సో ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా ప్లస్ ముఖ్యమంత్రిగా ఈరోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి తను రెండూ కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది పార్టీని బ్యాలెన్స్ చేయాలి ప్రభుత్వ పాలన కూడా బ్యాలెన్స్ చేయాలి సో కాబట్టి తను రెండిటిని రెండు లైన్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో కేసీఆర్ లాంటి వాడికి సమాధానం చెప్పాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే విధంగా కేసీఆర్కి కూడా అదే లైన్లో మనం చెప్పినప్పుడు మాత్రమే అది ఎక్కుతుంది ఈ తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటుంది ఈ మధ్యకాలంలో జరిగిన విషయాలన్నీ మీరు గమనించినట్లయితే కేసీఆర్ ఇంట్లో పడుకొని అదే అది ఫామ్ హౌస్లో పడుకొని ఇవాళ ఆయన రాజకీయం చేస్తున్నారు హరీష్ అల్లుడు హరీష్ రావు ద్వారా కొడుకు కేటీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పే విధంగా ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏది మాట్లాడినా కూడా తిరిగి అది వాళ్ళకి చూపిస్తుంది ఎందుకంటే పది సంవత్సరాలు చేసినది మీరు ఆ విధ్వంసానికి కారణం మీరు ప్రశ్నించే గొంతు నొక్కడంలో ఉన్నది మీరు ఇప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థని జనరల్గా ఎవరమైనా ఒక ఆసెట్ క్రియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉంది మన ఇంటి బడ్జెట్ని బట్టే మనము అన్నింటినీ కూడా ప్రణాళికలు వేసుకుంటాం ఒకవేళ మన బిడ్డ పెళ్లి చేయాల్సి వస్తే మన దగ్గర ఉన్నదానికన్నా మనం రేపు అప్పు తీర్చగలుగుతామా లేదా లెవెల్లోనే మనం అప్పు చేస్తాం బట్ కేసీఆర్ అలా చేయలే ఒక ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఫస్ట్ హైదరాబాద్ దాన్ని ప్ర పర్ మంత్ మీకు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుందని చెప్పిన కేసీఆర్ గారు మరి ఈ ఇన్కమ్ని ఈ ఇన్కమ్ని ఎవరికి ఇచ్చిన్నారు మీరు ఇవాళ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుకి ఎందుకు తీసుకెళ్ళినారు ఈ అప్పు చేసిన దాంట్లో మీరు ఎన్ని అసెట్లు క్రియేట్ చేశారు ఈ అప్పు చేసిన దాంట్లో ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించారు ఇవాళ మా ఆడబిడ్డలకి ఎంతమందికి ఉపాధి అవకాశాలు వైపుకి తీసుకెళ్లారు ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎన్ని సబ్సిడీ రుణాల ద్వారా ఉపాధిని కల్పించినారు ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి సో ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత జనం ముందు మనం అది శ్వేతపత్రం ద్వారా చాలా రకాలుగా రేవంత్ అన్న బయట చూపించారు పీపీడీ ప్రజెంటేషన్ ద్వారా అది కాళేశ్వరం అయి ఉండొచ్చు తర్వాత అది పవర్కి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు గొర్రెలది ఉండొచ్చు భూములు ధరణి అయి ఉండొచ్చు ఇట్లా పెన్షన్ల విషయానికి సంబంధించిన ఏది తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా కేసీఆర్ యొక్క స్కామ్లే కనబడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన దాంట్లో ఓ పది పది రూపాయలు ఇది ప్రజలకి ఖర్చు పెట్టాం దీని ద్వారా ఈ అసెట్ క్రియేట్ అయిందని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఎక్కడ ఆనవాళ్ళు లేవు కానీ ఎన్నికల ముందు మీరు బిఆర్ బీఆర్ఎస్ను పదే పదే విమర్శ చేస్తున్నారు విధ్వంసం అనే రకరకాల మాటలతో ఎన్నికల మేనిఫెస్టో మీరు చెప్పిన మాట పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించబోము అని మీరు వరుసగా బీఆర్ తీసుకుంటూ ఉన్నారు అసలు వివాదం వచ్చింది అక్కడి నుంచి కదా ఒకవైపున మీరు మీ మేనిఫెస్టోకే భిన్నంగా నడుస్తూ మళ్ళీ ఇట్లా మాట్లాడడం ఏమిటి అన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన చాలా కష్టపడ్డాడు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పన్నెండు మంది బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీకి ఓటు వేస్తే రేపు నిలబడరు కాంగ్రెస్లో వీళ్ళు మళ్ళీ అందులోనే చేరుతారని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ వైపుకి ప్రజలు రావాలి అని అంటే చాలా కష్టపడ్డారు ప్రజలని మెప్పించాలన్నా నమ్మకం కుదిరించాలన్నా కార్యకర్తల కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు స్వయాన తను కొన్ని మాటలు చెప్పారు ఏమని పార్టీ ఫిరాయిస్తే రాళ్ళతోన రువ్వండి లోకల్ బాడీలో వాళ్ళకి బీఫామ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు బాండ్ పేపర్ పైన సంతకాలు చేసుకొని ఇవ్వండి అని ఇలాంటి స్టేట్మెంట్లతోనే చేశారు ఎస్ దానికైనా కట్టుబడి ఉన్నారు పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా అంటే ప్రభుత్వంలోకి మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా పార్టీ ఫిరాయించాలి అని ఆయన ఆలోచనలో లేదు బట్ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరూ కూడా ఇలా బీఆర్ఎస్ తన యొక్క లూపులను గురించి బయటపడాలన్నా తన కేసుల నుంచి బయటపడాలన్నా తన పార్టీ బతకాలన్నా ఇవాళ కేంద్రం యొక్క మనల్ని పొందాలంటే ఆటోమేటిక్గా బీజేపీతో వాళ్ళు ర్యాలీ అయ్యాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి పొద్దున్నేస్తే ఈ గవర్నమెంటు మూడు నెలల పడిపోతుంది ఆరు నెలల పడిపోతుంది నెలలోనే పడిపోతుంది అసలు ఈ గవర్నమెంటే ఉండదు అని పిల్లి శాపనాలు పెడుతూ మొదలుపెట్టి స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు నిజమైనటువంటి నాయకుడు ప్రజల మాట నిలబెట్టుకోవాలని ప్రజలు ఎంతో ఆశలతో మా ప్రభుత్వాన్ని మాకు పాలన ఇవ్వ చెయ్యండి అని అధికారం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది కాబట్టి ఆయన ఆ సమయంలో బై నాకు చెప్పేది నువ్వు నన్ను కూలగొట్టడం ఏంది నేను వెల్కమ్ చెప్తున్నా వచ్చేవాళ్ళు రండి అని ఆయన స్వాగతం పలికర్ కానీ మీరు ఎగ్జాంపుల్గా కనుక్కొని చూసినట్లయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేను పుట్టించి ఉద్ధవ్ థాక్రే పెట్టినటువంటి పార్టీ అనేది కాదు ఇది షిండే పార్టీ అని చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు మన పక్క రాష్ట్రంలోనే చూసాం అలాంటి ఒక తిమింగలం లాంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి అవకాశాన్ని స్కోప్ ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని ఓపెన్గా చెప్పారు చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చారు అది ఇష్టాన్ని మనం ఎవరిని కూడా పార్టీలోకి రాగానే కేసీఆర్ లాగా ఒక తలసాని శ్రీనివాస్ లాగా ఒక మంత్రిని చేయలేదు అలాగే సబితాయిన్ రెడ్డి లాగా ఒక మంత్రిని చేయలేదు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు లెజిస్లేటివ్ మెంబర్గా వాళ్ళు కొనసాగుతున్నారు తప్ప ఎక్కడ వాళ్ళకి పెత్తన్నం ఇవ్వలేదు ఎక్కడికి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళకన్నా కూడా గొప్పగా పార్టీ ఫిరాయించిన వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు కూడా కల్పించలేదు కౌశిక్ రెడ్డి విషయంలో మీ స్పందన సరైన రీతిలోనే ఉంది అనిపిస్తున్నదా అన్న ఒకటి చెప్తా కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నాడా ఆంటీ ఆంటీ తెలంగాణలో ఉన్నాడు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మానుకోటలో ఉండి రాలు రువినటువంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి అలాంటి కౌశిక్ రెడ్డికి తెలంగాణ బిడ్డల పట్ల తెలంగాణ పట్ల తెలంగాణ వాదన పట్ల ప్రేమ ఎట్లుంటుందనా ఆయన బీఆర్ఎస్ లకి ఎందుకు పోయినాడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో లేరు వాటర్ మేబీ ఉండొచ్చు బట్ కానీ వాళ్ళ ఆయన పలికే పలుకుల గురించి నేను చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ ఆయన రాజకీయ అవకాశం కోసం ఎమ్మెల్యే కావడం కోసం హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి గారిని తిట్టి ఆయన పార్టీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకుడిని సీటు కూడా ఆయన మింగినటువంటి పరిస్థితి మనం చూస్తాం హుజురాబాద్లో అలాంటి కౌశిక్ రెడ్డి ఇవాళ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒక మహిళల్ని కించపరిచే విధంగా ఎస్ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు బి బీఆర్ఎస్కి లేదు ఎందుకంటే పది సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి ఢిల్లీలో ఢిల్లీ లీడర్ దగ్గర నుంచి గల్లీ లీడర్ వరకు గల్లీలో ఉన్న వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్న ఎంపీ స్థాయి వరకు అన్ని పార్టీ మెంబర్స్ని దాదాపు నలభై ఏడు మందిని మీరు పార్టీ ఫిరాయింపులు చేశారు సో ఇన్ని మీ పాటు ఫిరాయింపులు చేసినటువంటి మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడున్నది కోర్టు మెట్లు ఎక్కే నైతిక హక్కు ఎక్కడది గవర్నర్ కలిసే నైతిక హక్కు ఎక్కడిది రోడ్ల మీద నిలబడి ధర్నాలు దీక్షలు చేసే నైతిక హక్కు ఎక్కడిది మీకు అని అడుగుతున్నాను నువ్వు తప్పు చేసి నువ్వు తప్పు చేసి దొంగ దొంగే దొంగ అన్నట్టుగా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఉన్నది పోనీ అది అలా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ మధ్యలో మహిళలు ఎందుకు వచ్చారు పార్టీ ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఉండొచ్చు మహిళ అంటే ఒంటింటికి పరిమితమయ్యి సంసారం చేసుకొని పిల్లలు కానీ ఒక యంత్రాంగం మహిళ ఉంటుందన్న ఒక మెసేజ్ వచ్చే విధంగా తను ఇచ్చినటువంటి దానికి నీవు పార్టీ ఫిరాయించావు కాబట్టి రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు రా లేదంటే చీరే గాజులు వేసుకొని నువ్వు ఇచ్చినటువంటి పదం ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉండి ఒక రాజ్యాంగ బద్ధంగా ఎన్నికయ్యి నేను ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నా కుల వివక్ష కానీ మత వివక్ష కానీ లింగ వి వివక్ష కానీ లేకుండా నేను పాలన అందిస్తా అని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఇవాళ ఆ రాజ్యాంగంకేను గౌరవం ఇవ్వకుండా ఒక లెజిస్లేటివ్ మెంబర్గా నువ్వు కొనసాగడానికి నీకు నైతిక ఎక్కడైనా అడుగుతున్నా నా తెలంగాణ గడ్డ సో ఒక సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు బానిసత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నేల కొనియాడినటువంటి నేల నా తెలంగాణ అలాంటి నేల పైన నువ్వు ఇవాళ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే తెలంగాణ ఉద్యమంలో మా అలాంటి వాళ్ళు నువ్వు కించపరిచినట్టుగా మాట్లాడితే ఊరుకుంటామా ఏంటి అని అడుగుతున్నాను ఇవాళ తెలంగాణ ఇచ్చింది ముగ్గురు మహిళామూర్తులు అని చెప్తాం ఒక సోనియా గాంధీ ఒక మీరా కుమారి ఒక సుష్మా స్వరాజ్ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఒక ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ఇవాళ మన పక్కనే ఉన్నటువంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమ్మగా పిలువబడినటువంటి జయలలిత ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళలు రాజకీయంగా ఎదిగారు ఇవాళ విలియం సరైన ఇవాళ ఆమె ఆకాశంలో ఇవాళ వెళ్ళి దాదాపు వన్ అండ్ ఇయర్ అవుతున్నది అలాంటి వాళ్ళ ప్రతిభ కలిగినటువంటి మహిళలు మన దేశంలో ఉన్నారు మహిళల్ని గౌరవించాలి పూజించాలి అని మన సంస్కృతి చెప్తుంది ఆ సంస్కృతిని ఇవాళ మహిళ అంటే నీకు భయము లేదు భక్తి లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇవాళ కౌశిక్ రెడ్డి ఒక లెజిస్లేటివ్ మెంబర్గా కొనసాగడానికి అర్హత లేదు కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా కేసీఆర్ గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇమీడియట్గా అతన్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి స్పీకర్ గారు ఇమీడియట్గా మీరు అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి అని డిమాండ్ చేస్తున్నా ఎందుకు కాన్స్టిట్యూషన్కి దాన్ని గౌరవించిన వాడు ఆ పొజిషన్లో ఉండడానికి ఉండే నైతిక హక్కు లేదు కాబట్టి చేయమని తెలియజేస్తున్నా ఒకవేళ నిజంగానే ఇవన్నీ విషయాలు కేసీఆర్ డిఎన్ఏలో ఉన్నటువంటి ఎందుకంటే స్వతహాగా కేసీఆర్కి మహిళలంటే చిన్న చూపు ఎందుకు ఆయన చేసిన పాలనా కాలంలో ఒక మహిళా మంత్రి లేకుండా కొనసాగించాడు మహిళల పట్ల మానభంగాలు జరిగిన మహిళల హక్కుల కోసము మహిళ సంక్షేమం కోసం అభివృద్ధి కోసము మహి తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళా కమిషన్ కావాలంటే కూడా ఎన్నడూ ఒకనాడు కేసీఆర్ ఒక స్టేట్మెంట్ చేయలే ఆ పార్టీలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆయన కూతురైన ఆ పార్టీలో ఉన్న నాయకత్వం వహించిన మహిళలు కానీ ఎన్నడూ బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ చేయలే కాబట్టి కేసీఆర్ గారు స్వతహాగా తన డిఎన్ఏలోనే యాంటీ మహిళ అనేది ఉన్నది యాంటీ ఉమెన్ ఉన్నది కాబట్టి అదే డిఎన్ఏలో కూడా సాగుతున్నటువంటి కౌశిక్ రెడ్డి ఈ విధంగా మూవ్ అవుతున్నాడు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో తిరిగే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను కానీ బీఆర్ఎస్ లో కొంచెం మైలేజ్ వచ్చినట్టుంది కదా ఎక్కడ మైలేజ్ లేదన్నా జస్ట్ అది ఏమంటారు మీకు బాగా తెలుసు తెలంగాణ ఉద్యమంలో కొన్ని మనము ఆర్టిఫిషియల్ ఫైట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అరిష్ట్రానికి అలాంటి ఉద్యమాలు క్రియేట్ చేయడంలో వాళ్ళు దిట్ట ఇవాళ ప్రతి చిన్న విషయాన్ని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఎనిమిది నెలలు కానీ ఈ ఈ ప్రభుత్వం నడవబట్టి దీంట్లో నాలుగు నెలలు ఎన్నికలకే పోయింది మిగిలిన నాలుగు నెలల్లోనే రాత్రికి రాత్రి అద్భుత దీపం అయిపోవాలి అనే విధంగా మీరు కలలు కంటే మరి మొన్నటిదాకా నువ్వు చేసిన విధ్వంసాన్ని ఇవాళ సరిచేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఓపిక ఎందుకు లేదు పేషెన్స్ ఎందుకు లేదు మీకు అధికారం కోల్పోగానే ఎందుకంత అసహనం వచ్చింది ఇవాళ పార్టీ ఫిరాయింపుల ద్వారా నీ పార్టీ సంక్షోభంలో ఉంది కాబట్టి ఆ సంక్షోభం నుంచి బయటపడాలంటే హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి ప్రజలని సెంటిమెంట్తో ఇవాళ రగల్చాలన్న దానికోసం ఇవాళ నువ్వు మాట్లాడినటువంటి వాక్యలని ఏ రకంగా చూడాలి ఇవాళ కౌశిక్ రెడ్డి తప్పు చేస్తే మందలించాల్సిన హరీష్ రావు ఆయన దగ్గరికి వెళ్ళి మద్దతు తెలిపి మళ్ళీ కమిషనర్ ఆఫీస్ ముందు కూర్చొని ప్రొటెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం ఉంటుందా ఇంతకన్నా దరిద్ర రాజకీయం ఉంటుందా కవితకి లిక్కర్ కేసులో ఆమె జైలుకు పోతే నా ఆ నా ఇంటి ఆడబిడ్డకి కష్టం వచ్చింది కాబట్టి యావత్తు మహిళలకందరికీ తెలంగాణ మహిళకందరికీ కష్టం వచ్చిందని ఎస్టాబ్లిష్ చేసిన సో కాల్డ్ బీఆర్ఎస్ లీడర్స్కి అలాగే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఇద్దరు మాజీ మంత్రులని ఆ అక్కలను నమ్ముకుంటే అని సంబో సంబోధించినప్పుడు దాన్ని కూడా కేటీఆర్ గారు బయటకు వచ్చి యావత్ మహిళల్ని సీఎం అవమానించినాడని మీరు మాట్లాడినారు కదా మరి ట్విట్టర్ పిట్టే ఎక్కడ పడుకుంది ఈ కవితమ్మ వండుకుందని అడుగుతున్నాను నేను ఏ ఇవాళ ఈ మహిళల గురించి కౌశిక్ రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఇది తప్పు అని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు ఆయన ఎందుకు నివారించలేకపోతున్నారు అంటే మీరు వెనుక ఉండి చేయిస్తున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణ మహిళలకి ఒకటే తెలియజేస్తున్న ఆడబిడ్డల ఆయుధం చీపురు ఆడబిడ్డల ఆయుధం చెప్పు వాటిని చేతబట్టండి ఒక రాణి రుద్రమాదేవి లెక్క ఒక సమ్మక్క సారక్క లెక్క ఒక చాకలి ఐలమ్మ లెక్క ఈ బానిసత్వానికి ఈ బానిసత్వం నుంచి సంఖ్యల నుంచి బయటపడాలి అని అనుకొని మనం ఓటు ద్వారా వాళ్ళని ఫామ్ హౌస్కి పరిమితం చేశాం వాళ్ళని ఈ రాష్ట్రంలోనే లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని సందర్భంగా చెప్పాలి అని ఎగ్జామ్ రాజ్ ఇలాంటి వాళ్ళు రాజకీయంలో ఉంటే ఖరాబ్ అయిపోతుందన్న సిస్టము కాబట్టి కేసీఆర్ వచ్చిన పది సంవత్సరాల్లో కంప్లీట్ పొలిటికల్ సిస్టాన్ని కరప్ట్ చేసి పెట్టినాడు పొలిటికల్ సిస్టాన్ని నాశనం చేసి పెట్టినాడు సేవ అనే పదం లేకుండా డబ్బే రాజకీయం అనే విధంగా కేసీఆర్ చేస్తారు ఇవాళ అది పోగా సరిపోలేదనకుండా ఇవాళ పూర్తిగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా కూలదోసే దాంట్లో కుట్రలు చేసేటువంటి ప్రయత్నం మహిళల్ని కించపరిచే ప్రయత్నం మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండడం అవసరమా కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఇలా రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పార్టీలను ఈ సమాజంలో ఉండకుండా చేయడం కోసము మీరు అవసరమైతే వాళ్ళ యొక్క వారిని రద్దు చేయడానికి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నాను ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఇవాళ ఇతర వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిస్తున్నామన్నా అలాంటి మహిళలకు గౌరవం లేకపోవడం అనేది అది సిగ్గుచెట్టు కాదని అడుగుతున్నాను నేను ఇవాళ ఇదే కౌశిక్ రెడ్డి గెలవడానికి ముఖ్య కారణం ఎవరు ఆయన కూతురు ఆయన భార్య మా నాన్నని గెలిపియండి లేదంటే మా నాన్న చచ్చిపోతాడని మాట్లాడింది నీ ఇంట్లో నీ బిడ్డను నీ కూతుని కూడా గౌరవించలేని వాడివి ఈ అసెంబ్లీలో నువ్వు ఈ ఈ రాష్ట్ర ప్రజల మహిళల కోసం నువ్వు ఏం చేయగల మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా భావప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు అనేది ఒక ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ భావస్వచన ప్రయత్న చెప్తుందన్న కానీ నీకు భావస్వచన ప్రయత్నం ఉన్నది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడే హక్కు నీకు లేదని కూడా రాజ్యాంగం చెప్తుంది మరి అది తెలియదా నీకు ఆ కాన్స్టిట్యూషన్ ఏదో తెలియకుండానే వచ్చి అసెంబ్లీలో కూర్చున్నామని అడుగుతున్నాను నేను కాబట్టి కేసీఆర్ ఇమీడియట్ గా దీనిపైన స్పందించాలని నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నా ప్రతిదీ కూడా ఫామ్ హౌస్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఏం జరుగుతుంది అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు కదా ఇవాళ ఏం కొంపలు మునిగినే హైదరాబాద్ని మొత్తం అంతా కూడా నిన్న నిన్న ఇవాళ రెండు రోజుల నుంచి మనం గమనించినట్లయితే కంప్లీట్ ల్యాండ్ ఆర్డరు ఇక్కడ దారి తప్పినట్టుగా బిహేవ్ చేసే విధంగా మీరు క్రియేట్ చేసి చూపిస్తున్నారు కదా మరి అలాంటప్పుడు డీజీపీ గారు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన హండ్రెడ్ పర్సెంట్ క్రియేషన్ అన్న ఇప్పుడు జరుగుతున్నటువంటిదండి ఇప్పుడు హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి మంచి పని ద్వారా మైలేజ్ వస్తుంది ప్రభుత్వానికి ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి పొలిటికల్ స్టంట్ను మనం నడిపించాలి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది మా ఉనికి ఉందని చెప్పుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేయాలి కాబట్టి ఇవాళ ఈ హైదరాబాద్లో ఇలాంటిది ఉంది అని చెప్పడానికి ఒక ప్రయత్నంలోనే ఇదంతా నడుస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది కౌశిక్ రెడ్డి బతకనీక వచ్చిందని మాట్లాడుతున్నటువంటి మాటల వెనుక ఎవరున్నారనుకోవాలి మనము ఇదే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రోళ్ళకి ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పినావు మరి ఇవాళ నువ్వు నీ నీ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ మెంబర్ ఇవాళ అదే బతుకనీకి వచ్చిన మాట్లాడుతున్నప్పుడు ఆ బతకనీకి వచ్చినటువంటి వ్యక్తి పది సంవత్సరాలు నీ పార్టీలోనే ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా ఈ రోజు నిన్ను కాదు అంటే మాత్రము అది ఉల్టా అయిపోతుంది అని అడుగుతున్నాను ఇవాళ దానం నాగేందరు చీటర్ అని మాట్లాడుతున్నారు మరి ఇదే దానం నాగేందరు మీ పార్టీలో ఉన్నాడు కదా మొన్నటిదాకా అప్పుడు పుణీతుడైపోయినాడా తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీకి వస్తే చీటర్ అయిపోయినాడా రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయని అడుగుతున్నాను నేను మిమ్మల్ని కాబట్టి కేసీఆర్ గారికి ఒక నియమ చేయడం చేయడమే ఇదే హౌజ్ అరెస్ట్లు పది సంవత్సరాలు ఎక్కడ జరిగినాయనా ఇదే తెలంగాణ ఉద్యమం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి ఉందని చెప్పిన దగ్గరలా నీవు రాగానే ఇవాళ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ ఎత్తి వేసినాం ప్రతి ఎక్కడ ఒక ప్రశ్నించే గొంతుకలు కానీ ప్రొటెస్ట్ చేయడం కోసము ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ లీడర్స్ కానీ యూనియన్ నాయకులు కానీ ఎవరైనా కూడా ఒక కాల్ ఫర్ చేస్తే నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందుగానే వీళ్ళు పలానా కార్యక్రమం చేస్తారని తెలుసుకొని వాళ్ళ ఇంటి ముందు మనం లేవకన్నా ముందే మన ఇంటి ముందు పోలీసు వాడు ఉండేటోడు మరి అలాంటి అప్పుడు ఆ గుర్తు రాలేదని అడుగుతున్నాను నీకు అంటే ఇవాళ నీకొస్తే నీకు బాధ వస్తే కానీ ఇవాళ ఇవన్నీ గుర్తొస్తున్నాయని అడుగుతున్నాను నేను కాబట్టి హరీష్ రావు గారు దొందవైఖరి బంద్ చేయండి మీరు ఇవాళ నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ వల్ల హైదరాబాదులో అంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి లాండ్ ఆర్డర్ని సెట్ చేయడం కోసం మాత్రమే ఇవాళ పొద్దుగాల కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వస్తానని ఆయన చెప్పినాడు కాబట్టి వెళ్ళకూడదన్న ఉద్దేశంతో ఆ ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్లో చేయడం కోసం మాత్రమే సీఎం గారు లాండ్ ఆర్డర్ని పరిధిలో ఉంచండి లాండ్ ఆర్డర్ ఎక్కడైనా అతిక్రమించినట్లయితే ఎంతటి వారైనా కానీ మీరు యాక్షన్ తీసుకోండి అని సీఎం డీజీపీ గారు చెప్పారు కాబట్టి ఆ నేపథ్యంలో చేసి ఉంటారు ఎందుకు గాంధీ నేను ఇప్పుడు చెప్తాను మీకు గాంధీ గారు ఏం చెప్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు నాకు వేసినటువంటి కండువా నేషనల్ కండువా నేను వేసుకున్నది అది కానీ పార్టీ కండువా నేను వేసుకోలేదని ఆయన చెప్పినారు రెండో విషయం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు బస్తీమే సవాల్ అని మాట్లాడుకునేదానికి మధ్యలో మహిళలు ఎందుకు వచ్చినారు మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది మధ్యలో ఇవాళ నీ అదంటారు మన లేడీస్ యొక్క వర్డ్స్ అమ్మ అనే పదాలు ఎందుకు వచ్చినాయని అడుగుతున్నాను నేను ఇవాళ నిజంగానే కౌశిక్ రెడ్డికి సోయి తెలుగు ఉంటే ఈ రకమైనటువంటివి చెయ్యం కౌశిక్ రెడ్డి చీప్ పాలిటిక్స్ చేస్తున్నాడు ప్రతి దగ్గరలా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పొద్దున్న లేస్తే బ్యానర్ ఐటమ్ ఉండాలి పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలి అదే లైన్లో వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో ఏ విషయాన్ని మనము క్షుణ్ణంగా పరిశీలించినా కూడా కేసీఆర్ గారి యొక్క వెనక ఆయన ఉండి ఇదంతా నడిపిస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి బృద ప్రజలు ప్రజలుంటే ఆ ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలి ఇవాళ ఈ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టడానికి ఏం చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు వర్క్ చేస్తుంటే మీరు పొద్దున్న లేస్తే శాపనార్థాలు ఇలాంటి చిల్లీ పాలిటిక్స్ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మిమ్మ మీకు ఎవరు చెప్పాలి ఒక అనుభవజ్ఞమైనటువంటి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసి అనుభవమైనటువంటి ఉద్యమంలో పనిచేసిన చెప్పినటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సరి అయిన రీతిలో ఇవాళ ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఒక మంచి చెడుని గైడ్ చేయాల్సింది పోయి అవన్నీ వదిలేసి ప్రతిదీ కూడా రాజకీయ కోణంలో చేస్తున్నట్లయితే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ కూడా కుటుంబ రాజకీయాల గురించే మీరు ఆలోచిస్తారు తప్ప ఈ తెలంగాణ సమాజం గురించి మీకు చిత్తశుద్ధి లేదన్నది మరొకసారి ప్రూవ్ అయిన చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కాంగ్రెస్ నాయకులు వాస్తవానికి గతంలో ఒకరు చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు అది డైలాగ్ విషయంలోనే సరే లేదా ఔజరెస్ట్ అయినా సరే ఒకవేళ పది సంవత్సరాలు మీరు ఏం చేసినారు ఏం చేసిన అనుకుంటున్నారు వాళ్ళు చేసిన మీరు చేస్తున్నారు కదా ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఇవ్వాలా వాళ్ళు చేసిన దానికి ఒక రీజన్ మీకు అదే చెప్పాను నేను నిన్న చాలా సీరియస్గా హైదరాబాద్లో లాండ్ ఆర్డర్ పరిత్రప్పే పరిస్థితిలో ఉండింది కాబట్టి ఇవ్వాలా కూడా మళ్ళీ అదే సిచువేషన్ వెళ్ళకూడదు కాబట్టి దానికి హరీష్ రావు నివారించాలి ఏ కౌశిక్ ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కౌశిక్ నువ్వు ఎందుకు గాంధీని నువ్వు రెచ్చగొడుతున్నావు అతనికి ఇంటికెళ్ళిన జెండా పాత్రను ఎందుకు మాట్లాడినావు నువ్వు నా ఇంటికి రాను నువ్వు ఎందుకు సవాలు విసిరినావు ఇవన్నీ హరీష్ రావు గారు తనని నివారించాలి అది నివారించకుండా ఆయనకి మద్దతుగా వెళ్ళి ప్రొటెస్ట్ చేసే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళు ప్రజలని పాలన చూసేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి లాండర్లు చేయాల్సిన అవసరం ఉంది కదా అలాంటప్పుడు మిమ్మల్ని విచ్చలవి వదిలేయడానికి లేదు కదా మీరిద్దరు బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు బాధ్యతాయుతమైనటువంటి దానికి ఆల్రెడీ మంత్రిగా బాధ్యతగా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళిద్దరికీ మీరు చెప్పకుండా ఈ రకమైనటువంటిది అంటే మీరు రాజకీయమే చేస్తున్నారు కదా అక్కడ ఎవరి సంక్షేమం కోసము ఈ ప్రజల కష్టం కోసం మీరు ఇద్దరు కొట్లాడుతున్నారా ఈ ప్రజల కష్టం కోసం వచ్చి బయట ప్రొటెస్ట్ చేస్తున్నారా ఈ ప్రజలకి సరైన ఇది ఇప్పుడు ఏమంటారు ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు వరద బాధితుల కోసం సహాయం కోసం మీరు ఏమైనా కొట్లాడుతున్నారా దేనికోసం కొట్లాడుతున్నారు మీరు బయటకు వచ్చి దీనివల్ల ఎవరికి ఉపయోగం ఈ తెలంగాణ సమాజానికి అని అడుగుతున్నాను కానీ ఇక్కడ కేసీఆర్ గురించి కాంగ్రెస్ నాయకులు ఎంత ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ ఆయనకు పబ్లిక్ లో మైలేజ్ పెరుగుతున్నదని ఒక అభిప్రాయం ఉంది అన్న మీరు ఎన్ని చెప్పండి ఏది చెప్పండి ఇప్పుడప్పుడే తెలంగాణ ప్రజలు కేసీఆర్ చేసినటువంటి దాన్ని మర్చిపోయే పరిస్థితుల్లో లేరు ఏం చేసిన అంతగానో మర్చిపోయేంత అన్న ఒకటి చెప్తా దళితులకి మోసం చేస్తాం మూడెకరాల భూమి అన్నవు ఇవ్వలేదు దళితులకి సబ్సిడీ లోన్స్ అన్నవి ఇవ్వలేదు దళిత బంద్ అని చెప్పినవు దాని ద్వారా మోసం చేసినావు ఇవాళ బీసీలు ఉన్నారు బీసీలోకి ఏం చేసావు వాళ్ళకి రాజకీయ కోణంలో డెవలప్మెంట్ యాంగిల్లో ఇవ్వలేదు బీసీకి సంబంధించిన సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వలేదు అప్లై చే అప్లై చేసుకున్న అప్లికేషన్స్ కూడా అట్లాగే ఉన్నాయి బీసీలకి సంబంధించినటువంటి ఇవాళ ఏమంటారు మన వాళ్ళ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఉన్నటువంటి సావిత్రిబాయి పూలేకి సంబంధించినటువంటి స్కీమ్ కింద ఒకరికి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చున్నారు ఎట్ల పర్ ఇయర్కి మినిమం టూ హండ్రెడ్ మెంబెర్స్ని పంపించాల్సినటువంటి స్కీమ్ అది ఓవరాల్గా మొత్తము కొడితే మీరు రెండు వేల మందిని కూడా మీరు పంపించండి రెండు వేల మందిని కూడా పూర్తిగా పది సంవత్సరాల కాలంలో మీరు ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలే సబ్సిడీ లోన్లు పూర్తి ఓన్లీ పది సంవత్సరాల కాలంలో మీరు సబ్సిడీ లోన్స్ ఇచ్చింది కేవలము ఎంత ఎనభై వేల మందికి మాత్రమే మీరు ఇచ్చారు మరి బీసీ సామాజిక వర్గం ఎంత ఉందని ఇడ సిక్స్టీ టూ పర్సెంట్ బీసీలు ఉన్నారు మరి మీరు ఇచ్చింది ఎంత మాకి మా వాటా ఎంత రాజకీయ కోణంలో మాకు అధికారం ఇవ్వకపోతుంది ఇవాళ మా పిల్లలు చదువుకోవడంటే చదువులకు పైసలు లేకపోతుంది బతుకు తెరవ కోసం కావాల్సిన ఉపాధి ఇవ్వకపోతుంది ఇవాళ మండలి సిఫారసు చేసినటువంటి వాటికి సంబంధించినవి కూడా అమలు చేయలేకపోతుంది ఇవాళ సర్పంచ్లో లోకల్ బాడీకి సంబంధించిన దాంట్లో మాకు రావాల్సిన వాటా దాంట్లో కూడా మీరు ఎయిటీన్ పర్సెంట్కే కుదించేస్తుంది మరి మా మీరు ఏం ఏం చేయలేదు ఏం నష్టం చేయలేదు చెప్పండి మాకు ఏ నష్టం చేయలేదని అడుగుతుంది మీరు ఏందో చెప్పండి మాకు చేసింది ఇది ఉందని చెప్పుకోవడానికి మేము ఇవాళ ఎంబీసీ కార్పొరేషన్ పేరుతో మోసం చేసావు ఓ మొత్తం కంప్లీట్గా పది సంవత్సరాల్లో ఎంబీసీ కార్పొరేషన్లో ఇవాళ రెండు వేల కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదు కేవలం దాంట్లో మీరు ఖర్చు పెట్టింది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మూడు వేల కోట్ల రూపాయలు కంప్లీట్ బడ్జెట్లో మీరు ఖర్చు పెట్టింది మూడు వేల కోట్ల రూపాయలు మరి అలాంటప్పుడు మీకు ఏం అనుకోవాలా దళితులకు ఉన్నటువంటి సార్ మన ఎస్సీ ప్లాన్ నిధులను ఎక్కడ క్యారీ ఫార్వర్డ్ చేశారా వాటి నిధులను మీరు ఖర్చు పెట్టినారా చేయలేదు నువ్వు చేసిన వాళ్ళు ఎక్కడ కమిషన్లు వచ్చేటువంటి కాళేశ్వరం చేసినావు కమిషన్లు వచ్చే కాకతీయ చేసినావు ఇవాళ కమిషన్లు వచ్చేటువంటి మిషన్ భగ్రత చేసావు తీసుకున్నారా అనేప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తాం మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెట్టండి నాన్న తెలంగాణ మనకు వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దగాపడ్డ మన తెలంగాణ వచ్చిన తర్వాత దగాపడ్డ తెలంగాణను సరి చేసే బాధ్యత నీకు ఇచ్చినప్పుడు నువ్వు సరిచేయాలి కదా అని అంటున్నాను నేను ఈ సబ్బండ వర్గాలు నీ కింద ఉన్నటువంటి వర్గాలని నువ్వు ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లాలంటే నువ్వు చేసిన ప్రణాళికలు ఏంటని అడుగుతున్నాను నేను అవి ఇంప్లిమెంట్ స్థాయిలో ఎక్కడ దాకా తీసుకెళ్ళామని అడుగుతున్నాను నువ్వు అవి చేయలేదు కదా వాటి గురించి కదా మనం ఇలా మాట్లాడుకుంటుంది అది చేసినప్పుడు ఇవాళ ఒక మంచి విద్యను అందించావా పోని చివరికి మంచి విద్యను అందించావా మంచి వైద్యాన్ని అందించావా అది చేయలేదు కదా వాటి గురించి కదా మా యొక్క తాపత్రయం ఇవాళ రాజకీయాల్లో మా వాటా మాకు ఇస్తలేరు కనీసం మా పిల్లలు చదువుకోవడానికి ఇవాళ ఒక ఉపాధికి కావాల్సినటువంటివి కూడా మీరు ఏర్పాటు చేయనప్పుడు మరి ఏం మాట్లాడతాం అదే రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవాళ పది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు రాగానే నోటిఫికేషన్స్ ఇచ్చారు ఇవాళ కి సంబంధించిన దాన్ని దాని ప్రక్షాళన చేశారు ఏం చేయలేదో చెప్పండి మీ మీ మొహాలకు ఒకటి రాలేదు కదా అన్న ప్రతిపాదనలు కదా ఆల్రెడీ దానికి ఒక బిల్డ్ చేస్తున్నారు రేపు దసరా నుంచి యూనివర్సిటీ ప్రారంభం చేస్తున్నారు కసరత్తు మొదలయ్యింది దానికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగ కల్పన వైపుకి దానికి ఏమంటారు ఒక విద్యా వ్యవస్థను ఒక ప్రక్షాళన దిశకు తీసుకెళ్తూ ఇవాళ టీచర్లను ట్రాన్స్ఫర్ చేస్తారు డిఎస్సి కొత్తగా నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇంకా ఏం చేయలేదు చెప్పండి అంటే వచ్చిన ఎనిమిది నెలల్లోనే ఒకదాని వెనక ఒకటి ప్రభుత్వం అనేది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ మూవ్ అవుతున్నది మరి మీకు పది సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాను పొద్దున్నేస్తే మీరు ప్రశ్నించే తత్వం ప్రశ్నించడానికి మీకు ఎక్కడిది నైతిక హక్కు అని అడుగుతున్నాం మేము మీరు చేయనటువంటి వాడికి అడిగే హక్కు లేదన్న మోసం చేసేవాడికి దగా చేసిన వాడికి కుట్రలు చేసిన వాడికి ఈ ప్రజ ఈ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన వాడికి మాట్లాడే నైతిక హక్కు లేదు అంటున్నాను నేను దీనికి మద్దతు వలసిన బీజేపీకి కూడా నైతిక హక్కు లేదు ఈ రాష్ట్రంలో మాట్లాడే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కానీ బీఆర్ఎస్ఏ నష్టమో కష్టమో కనుక గెలిచిన కాంగ్రెస్కు ఓడిపోయిన బీఆర్ఎస్కు మధ్య ఓట్ల పర్సెంటేజ్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఓకే పర్సెంటేజ్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించిన వన్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ తీసుకుంటే అదే ఎంపీకి వచ్చేసరికి సిక్స్టీన్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది ఎంపీలో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీజేపీకి ఇచ్చారు మేము ఓడిపోయినా పర్వాలేదు నా బిడ్డే బయటకు వస్తే చాలనుకొని ఓట్లన్నీ కూడా బీజేపీకి చేయించుకున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు ఇక బీజేపీ బీఆర్ఎస్ పని ఎవరికి అవసరం ఉందని ఇక్కడ ఏం పని ఉంది వాళ్ళతో అడుగుతున్నాను నేను నువ్వు ఉద్యమంలో పని చేసినావని ఈ ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే నమ్మి నాన్న వస్తే పుచ్చులు బుర్రులు అయినట్టుగా ఇవాళ మా మా బతుకులు ఆగం చేసినావు కదా మరి అలాంటప్పుడు నీకు ఎక్కడిది అంతెందుకన్నా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి మహిళలు ఈ రాష్ట్రంలో దాదాపు కోటి మంది మహిళలు ఉంటారు వాళ్ళకి వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి మీరు ఇవ్వలే ఇవాళ సీతక్క ఆమె మంత్రి అయిన తర్వాత వచ్చిన తర్వాత మహిళలకి స్కిల్డ్ని వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రతి దగ్గరలా కూడా ఎవరు ఏం చేయగలుగుతారు వాటికి ఒక మార్కెట్ని క్రియేట్ చేసింది ఒక ఇవాళ వాళ్ళు పనిచేసుకోవడానికి బ్యాంకులతో లింకేజ్ కలిపి లోన్లు ఇస్తున్నారు ఇవాళ మహిళలకి ఒక క్యాంటీన్లు క్యాంటీన్లు ఏర్పాటు చేసి స్వయం శక్తి పైన ఒక ప్రయత్నం చేస్తున్నారు సో మరి మీరు చేసింది ఏంటి అంటున్నా మహిళలు అంటే మీరు చేసింది కేవలం మీటింగ్లకు రావాలి వెయ్యి రూపాయలు తీసుకుపోవాలి ఓటు వేయాలి ఇది మీరు చేశారు బట్ ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఏమంటారు మహిళలకి ఆర్థిక సంప్రష్టి ఇవ్వడం కోసము వాళ్ళని సాధికార వైపుకి వెళ్ళడం కోసం అడుగులు వేస్తుంది సో ఏ ప్రభుత్వం అయినా మహిళల కోసం ఉచిత బస్సు తప్ప ఏమైనా చేసినా ఒక ఉచిత బస్సు ఒకటి అయితే ఉచిత బస్సు ద్వారా ఒక మహిళ ప్రతి నెలకి ఎంత లేదన్న వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలు సేవ్ అవుతున్నాయని తన ఛార్జీల ద్వారా ఒకటి రెండవది ఇంటి యొక్క వాళ్ళకి రెండు వందల యూనిట్ల పవర్ బిల్లు దాని ద్వారా మినిమం వెయ్యి రూపాయలు సేవ్ అవుతున్నాయి అంటే రెండు వేల రూపాయలు ఇక్కడ మీకు సేవ్ అయినాయి మూడో విషయం వాళ్ళకి సిలిండర్ మూడు సిలిండర్స్ ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ చేశారు మూడు సిలిండర్లు ఐదు వందల ఒక సిలిండర్ ఐదు అంటే నీకు ఇక్కడ లిటర్లుగా పదిహేను వందల రూపాయలు ఇక్కడ సేవ్ అయినాయి అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు సేవ అయినాయి కదా ఇవాళ నీకు ఇంటికి సంబంధించినటువంటి గృహలక్ష్మి నీకు ఇల్లు ఉంటే కట్టుకోవడానికి అని అది మూడు వేల ఐదు వందల ఇండ్లు పర్ కాన్స్టెన్సీకి ఆల్రెడీ బడ్జెట్లో అలగేట్ చేశారు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ మీకు ఇవ్వన ఇంకో ఇవ్వనటువంటిది ఒక కేవలం ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వాల్సిన దానికి ఆ స్కీమ్ను కూడా రేపు దసరాకి ప్రారంభించబోతున్నారు దసరా నుంచి ప్రారంభించబోతున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు వాటికి సంబంధించిన దీనితో పాటు వృద్ధు మహిళలకి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇవి కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు ఇక రైతు బంధు రైతు బంధుకు సంబంధించినటువంటివి ఈ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో రైతు బంధు అమౌంట్ ఇచ్చినారు ఇక రైతు భరోసాకి రైతు బంధే రైతు భరోసా అయింది అది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు రుణమాఫీ ఒక హిస్టారికల్ డిసిషన్ ఎప్పుడు ఎక్కడా లేని విధంగా రుణమాఫీ అనేది కాంగ్రెస్ పార్టీ పెటెంట్ రైట్ ఎందుకు అని అంటే గతంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది దేశవ్యాప్తంగా అగైన్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇలా రుణమాఫీ చేసి రుణమాఫీ చేసిందని చాలా గొప్పగా చెప్పుకుంటుంది ఇంకా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్ది మందికి అకౌంట్లో ఆగిపోయింది అమౌంట్ అందులో ఉంది అవి సరి చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లో పడతాయని కూడా చెప్పడం జరిగింది అంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశ దేశమంటారు అమెరికా వెళ్తే కూడా చాలా గొప్పగా చెప్పగలుగుతున్నాడు ఎస్ నా ప్రభుత్వము తెలంగాణలో ఇది చేయగలిగింది చేస్తుంది అని చెప్తున్నారు అంటే ఒక మంచి పని చేసినప్పుడు మనము గర్వంగా చెప్పుకుంటాం అన్నదాత అనేవాడు ఇవాళ అందరికన్నా ముందుండాల్సిన అవసరం ఉన్నది గత గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతు అంటే రాజు అని చెప్పినాడు రాజును చేస్తానని చెప్పినాడు మాటలు చెప్పినాడు కోతల రాయలేక తప్ప ఎక్కడ పనులు చేయలే కేసీఆర్ గారు కాబట్టి కే వాళ్ళ హయాంలో కేవలం రెండే రైతు బంధు ఇచ్చినాము రైతు ఏంటి చనిపోతే రైతు బీమా ఇచ్చడం చెప్పుకున్నారు బట్ ఇవాళ రైతుకు కావాల్సిన సబ్సిడీ విత్తనాలు అందిస్తున్నారు రైతుకు కావాల్సినటువంటి ఏమంటారు పనిముట్లకు సంబంధించిన సబ్సిడీకి సంబంధించినటువంటివి ఉండొచ్చు విత్తనాలు అయ్యి ఉండొచ్చు అన్ని విషయాల్లో ఒక ముందస్తుగానే ఒక ప్రణాళిక రూపకంగా ఇవాళ దాని మంత్రిగా ఉన్నటువంటి అనుభవజ్ఞుడైనటువంటి జ్ఞవంటి ఇవాళ తుమ్మల నాగేశ్వర్ గారు ఇవాళ ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు ప్రజలు అంచనా ఏమైతున్నదో అంచనా అందుకోలేకపోతున్నారు హైడ్రోజన్ కొంత అన్న ఒకటి చెప్తా మీకు తెలంగాణ ప్రజలు కేసీఆర్తో చాలా అణిచివేయబడిపోయినారు వాళ్ళు చాలా దాన్ని ఏమంటాము ఇములేట్ అయిపోయినారు వాళ్ళంతా కూడా తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారు సో అలాంటి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అని అంటే తప్పకుండా కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలను మొదలు పెట్టారు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకున్నారంటే అంతవరకు నిర్బంధంలో ఉన్నారా ఎగ్జాక్ట్లీ అన్న ఎస్ కేసీఆర్ నన్ను ఒక ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళి కలిసిరానా ఇన్ని సంవత్సరాలు మీరు జర్నలిస్ ఎందుకు పని ఉండదన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నలిస్ట్ ని వన్ టు వన్ ఎప్పుడన్నా కేసీఆర్ ఇంటర్వ్యూ చేసిందా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా మీరు చెప్పుండ్రన్న ఎన్నడన్నా ఆయన ప్రెస్ మీట్ పెడితే మూడు గంటలు నాలుగు గంటలు మాట్లాడితే ఆయన ఏం చెప్తే అది వినిపోవాలా అది రాయాలా సీఎంఓ నుంచి స్టేట్మెంట్ ఏమొస్తే అది హెడ్లైన్గా రాయాలా అది కేసీఆర్ పాలనలో జరిగింది బట్ ఇవ్వాలా జర్నలిస్ట్ స్వేచ్ఛగా మీ అంతెందుకన్నా మీ యొక్క ఇళ్ళకి సంబంధించినటువంటి స్కీము ముప్పై సంవత్సరాల్లో పెండింగ్ ఉన్నదానికి మొన్న ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి ఇచ్చినారు అంటే మరి మాకు చిత్తశుద్ధి ఉన్నట్టే కదా జర్నలిస్టుల విషయంలో ఇవాళ జర్నలిస్టులు స్వేచ్ఛగా ఒక ఆఫీసర్తో మాట్లాడగలిగి రాయగలుగుతున్నాడు ముఖ్యమంత్రితో మాట్లాడగలిగి రాయగలుగుతున్నాడు మంత్రులతో మాట్లాడగలిగి రాయగలుగుతున్నాడు పార్టీలో ఉన్నటువంటి తో మాట్లాడి జర్నలిస్ట్ రాయగలుగుతున్నాడు వార్తలు స్వేచ్ఛగా వార్తలు రాయగలుగుతున్నారు ఎక్కడ డిక్టేట్ చేయబడతలే లాస్ట్ గవర్నమెంట్ అంతా డిక్టేట్ చేయబడింది కాబట్టి ఆ ఇలాంటి నిర్బంధాలన్నీ ఉన్నాయి అంత పెద్ద కంచె ప్రగతి భవన్ కు అవసరమానా ఇవాళ అదే ప్రగతి భవన్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ప్రజాభవన్ చేశాడు ఆ ప్రజాభవన్లో ఎవరున్నారు ఇవాళ డిప్యూటీ సీఎం ఒక దళితుడు ఉన్నాడు మా సీతక్క అటవీ బిడ్డ ఉన్నది అక్కడ అంటే మేము ఉందా తనని పెంచామా లేదా ముందున్న కంచే పాత కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసుకున్నది కేసీఆర్ వేసింది కాదు అది దాన్ని దాన్ని బయట నోనా దాన్ని బయట ఉన్న తర్వాత నో తప్పది దాన్ని బయట ఉన్నటువంటి మనమే చూసాం కదా దాని హైట్ ఎంత పెంచాలి ఎందుకోసం ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ముఖ్యమంత్రి గారికి కంచెలు అవసరం అని అడుగుతున్నాను నేను దట్టు నువ్వు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చెప్పుకున్నావు కదా నీకు ఆ పేటెంట్ రైట్ ఉందని మాట్లాడుతున్నావు కదా మరి ప్రజలకి కలవాలన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు కంచె కంచడం ముఖ్యమంత్రి జనరల్ గా అక్కడ దాకా హ్యూమిలేట్ అయినటువంటి ప్రజలకి మా పాలన ఇలా ఉండబోతుందని ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం మాత్రమే అది ఆ రోజు జరిగినటువంటి సినిమాటిక్ సినిమా ఎట్లా అవుతుందా ఇప్పుడు ఒక ఎవరికైనా ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీలోని భాగంగానే ఎస్ ఈ నిర్బంధం నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు తెలంగాణ ఎందుకు వచ్చిందనా తెలంగాణ ఎందుకు వచ్చిందనా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రులతో మనం ఇమిలేట్ అవుతున్నామని తెలంగాణ వచ్చింది నా తెలంగాణ నాకు వచ్చినాక నా ఉద్యమకారు అని కూడా అదే యుమిలేషన్ కి గురి చేసినప్పుడు మరి ఈ తెలంగాణలో ఉండడము అసాధ్యమనని ఫీల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం మారినప్పుడు రేపు రాబోయే రోజులు మీకు ఇలా ఉంటాయని ఎగ్జాంపుల్గా అది మనము ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కానీ మీ ప్రభుత్వంలో ఉన్నవారు ముఖ్యమంత్రి ఒకరు ఇద్దరు మినహాయిస్తే కనుక చాలామంది కలవడం లేదని కలిసిన పనులు కావడం లేదు అని ఒక చర్చ నడుస్తున్నది బయట అంటే ఇప్పుడు చాలా వరకు మంత్రులు అందరికీ అందుబాటులో ఉంటున్నారు సాధ్యమైనంత వరకు అధికారులకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మీరు పని చేయండి ప్రజలు వచ్చి మీ పరిధిలో ఉన్నంత వరకు మీరు పని చేయడం అని చెప్పారు బట్ కొన్ని జరగట్లేవు అని అంటే ఇమ్మీడియట్గా వాటికి ఏ ప్రభుత్వం కూడా ఏదైనా కూడా ఇమీడియట్గా సంతకం పెట్టదు వాటిని పర్స్యూ చేస్తారు పర్స్యూ చేసిన తర్వాత సాధ్య సాధ్యాలు చూస్తారు చూసిన తర్వాతనే మూవ్ చేస్తారు ఇక్కడ జరగని పనులు ఏముంటాయి పైరవకారుల పనులైతే ఉంది నాకు తెలిసి పైరవ కార్లు చేసుకోవాలనుకున్న వాళ్ళకి పనులు అవుతలేవు కానీ స్వచ్ఛందంగా వెళ్ళేవరికైనా పని కావాలంటే మాత్రం పని అవుతుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకోండి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉంటే ఇవాళ పది లక్షలు చేసి ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేశారు ఇవాళ ఆరోగ్యశ్రీకి సం కాకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నడూ కనీ వినిగని రీతిలో ట్రాన్స్ఫర్స్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తారు డాక్టర్లు అంటే హైదరాబాద్లోనే ఉంటాము మేము ఊర్లలోకి పోమనుకున్నటువంటి వాళ్ళకి సేవ అనేటువంటి వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్లు మీరు గ్రామ స్థాయికి వెళ్ళండి మీరు గ్రామాలలో సర్వీస్ చేసినట్లయితే మీ మీకు ఇవ్వాల్సినటువంటి ఏమంటారు వాళ్ళ హౌసింగ్ అలవెన్సెస్ని మీకు పెంచిస్తాము వీటితో పాటుగా మీకు ఇవ్వాల్సిన సాలరీసు దాంతోపాటు మీకు రెట్టింపు చేసి ఇస్తాము ఇలాంటి వాళ్ళకి ప్రోత్సాహాలను అందిస్తూ ఇవాళ ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది ఇవాళ నర్సులని రిక్రూట్ చేసింది రెగ్యులర్ నర్సును రిక్రూట్ చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రిక్రూట్ చేస్తున్నారు ఇవాళ కేసీఆర్ ముప్పై మూడుని ఏంటి మెడికల్ కాలేజీలు ఇచ్చినా గొప్పగా మాట్లాడుకున్న కేసీఆర్ గారికి ఆయన జస్ట్ గోడలు పేరు మాత్రం ఇచ్చిపోయిన గోడలు కూడా లేవన్నా పేరు మాత్రం ఇచ్చిపోయిన మెడికల్ కాలేజీలని అలాంటి మెడికల్ కాలేజీలకి ఇప్పుడు ఉన్న వాటి కన్స్ట్రక్షన్ మెడికల్ కాలేజ్ ఒక మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజ్ ఏముండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఫ్యాకల్టీ ఉండాలి దానికి కావాల్సిన వనరులన్నీ ఉండాలి ఎన్ఎన్సీ వాడు వచ్చి ఇలా ఉంటే మేము ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయినాడనా వెళ్ళిపోతే దానికి కావాల్సినటువంటి ఇవన్నింటినీ కూడా ఇవాళ ఆర్థికంగా మనం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దామన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దామ రాజనరసింహన ఇవాళ హెల్త్ కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలో తీసుకురావడంలో కీ పాత్ర పోషించారు వాటి ద్వారా ఎన్ఎంసి నుంచి ఇవాళ ఒక నాలుగు వేల నాలుగు వందల మెడికల్ సీట్స్ పెరిగాయి మనకి నాలుగు వందల మెడికల్ సీట్లు పెరిగాయంటే ఇవాళ దాదాపు నాలుగు వేల మంది డాక్టర్లు ఇవాళ ఒక సంవత్సరము మన తెలంగాణ నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు అంటే ఇది మనం క్రెడిట్గానే చూడాలి బట్ కానీ ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని అంటే నడపాలని అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కానీ మరి ఎన్నికల ముందు ఆలోచించి హామీలు ఇవ్వాల్సింటే ఇక్కడ పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అనే పేరు ఒకటి చాలా బలంగా పబ్లిక్ లో తీసుకుని వెళ్ళగలిగింది ప్రజలు నిజంగానే ఇది ప్రజాపాలన అని చెప్పుకునే విధంగా చేసిన పనులు ఏమో చెప్పండి ఒక జాబితా పనులు ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సినటువంటి దాంట్లో ప్రక్షాళన దిశలో అడుగులు వేసే దాంట్లో గ్రౌండ్ వర్క్ చేస్తారు ఎందుకు అనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి టేక్ టైం సమయం పడుతుంది అర్థం చేసుకుని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది దీనికి కావాల్సిన వనరులు ఏం ఏర్పాటు చేసుకోవాలన్న దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థికానికి సంబంధించిన దానికి మనకి డబ్బులు కావాలంటే ఏం చేయాలి ఇమీడియట్గా నాకున్న వనరులు ఏంటని నేను వెతుక్కున్నాను నా దగ్గర ఏం ల్యాండ్స్ ఉన్నాయి ఒకటి రెండవది నేను ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను ఏం కంపెనీలో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు దీనికోసం రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు ఒకసారి డల్లాస్ టూర్ వెళ్ళారు ఒకసారి అమెరికా టూర్ వెళ్ళారు రెండుసార్లు వెళ్ళినప్పుడు దీని ద్వారా మనకి దాదాపు డెబ్బై వేల కంపెనీల నుంచి పెట్టుబడులు పెట్టేటువంటి డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేసి ఉన్నారు అంటే ఈ పెట్టుబడి దాంట్లో అంటే దాని ద్వారా ఆటోమేటిక్గా మనకు ఏమంటే ఇన్కమ్ వస్తుంది మన పిల్లలకు ఉపాధి దొరుకుతుంది ఇట్లా రెండు రకాలుగా మనం ఒక సోర్స్ని ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం అనేది వీటితో పాటుగా ఇవాళ చెప్పినటువంటి రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఫస్ట్ చేయాల్సిందేంటి తెలంగాణ వచ్చినాక నువ్వు ఇయ్యాల్సిందేంటి కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు ఇచ్చినవని ముఖానికి ఒక్క రేషన్ కార్డు అన్నా ఇయ్యలే ఇవాళ ఆ రేషన్ కార్డులకి ఇవాళ మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకోమని చెప్పారు అప్లై చేసుకున్నారు ఈ నెల పదిహేడో తారీఖు నుంచి సెవెంటీన్త్ నుంచి ఆ కార్యక్రమం మొదలు కాబోతున్నది మొదలు కాబోతుందనా ప్లస్ ధరణికి సంబంధించినటువంటి ప్రతి రైతును గోసబుచ్చుకున్నారు ఎంతో మంది రైతులు ధరణితో నష్టపోయినారు వాళ్ళు ఇవాళ ఎక్కడన్నా కేసీఆర్ గారు గీత చిత్తుకాకితం పైన ఇది ఈ ఫలానా నాది అని రాసి ఉంటే చాలు వాళ్ళని తీసుకెళ్ళి పాస్బుక్లు ఇచ్చినటువంటి దాఖలాలు కేసీఆర్ చేశాడు దానివల్ల ఏమైందన దొరలు ఎప్పుడైతే పట్టణంలో పడ్డారో పట్నం పడ్డ దొరలంతా మళ్ళీ పల్లెకి చేరుకొని ఆ భూములన్నీ వాళ్ళ 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 యొక్క అయ్యే పరిస్థితికి వచ్చినాయి కాబట్టి ఇవాళ ఆ ధరని ప్రక్షాళన చేయడం కోసము భూమాత పేరుతోటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూర్తిగా ప్రక్షాళన దిశకి తీసుకెళ్ళి దానికి సంబంధించిన ముసాయిదా కూడా నిన్న విడుదల చేశారు అంటే ప్రతి దాన్ని కూడా అంటే మీరు కొన్ని కొన్ని కరెక్షన్ చేయాలంటే కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లోకి ఉండే విధంగా మీరు నెట్టి వేస్తున్నారు ఆఫీసర్లు వాళ్ళే ఉన్నారు ఏం మారలేదు ఆఫీసర్లు కాబట్టి ఇప్పుడు అదే ఆఫీసర్లో కూర్చోబెట్టి మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసే దిశగా తీసుకెళ్లారు ఇవాళ సోమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి గా ఉండి ఎన్ని దుర్మార్గాలు చేయాలో అనే దుర్మార్గాలు చేశారు ఇప్పుడు ఎలా ఇప్పుడు సో ఇప్పుడు ఇవాళ ఈ ధరని ఎవరి రూపొచ్చిందా సోమేష్ చేసినటువంటిదే ఇది ఆయన ప్రోడక్టే ఆయన ప్రోడక్టే ఆయన ఏం చెప్తే కేసారు అది విన్నాడు ఇవాళ జిఎస్టీకి సంబంధించిన ఒక వెయ్యి కోట్ల రూపాయలకు సంబంధించి ఒక స్కామ్ ఉన్నారు వాటిపైన అరవింద్ కుమార్ ఇవాళ ఆల్రెడీ అరవింద్ ఎక్కడ ఉన్నాడు చూపు స్టార్ట్ అయింది కదా అంటే ఇట్లా ఐఏఎస్లు చేసినటువంటి తప్పులను కూడా ప్రతి స్కీమ్ వైజ్గా ఇవాళ ఈ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తూ ప్రజల సొమ్మును తిరిగి ప్రజలకు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమంలోని అడుగులు వేస్తూ మూ అని అయింది ఇవాళ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మనం నివేదికలు ఇచ్చినా కూడా అది జర్నలిస్టులు అయిండొచ్చు ప్రజా సంఘాల ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఉండొచ్చు ఎన్ని రిప్రజెంట్ చేసినా ఎక్కడ ఏమి జరగను బట్ ఇవాళ ఆ కాళేశ్వరం అన్నది ఇవాళ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసే విధంగా ఒక కమిషన్ వేసిన్నాం ఆ కమిషన్కి కేసీఆర్ గారు వెళ్ళమంటే నేను వెళ్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చిన్నాడు కమిషనే పట్టే పరిస్థితికి వచ్చిన్నాడు తప్పు పట్టేదంటే దాంట్లో అంటే కమిషన్ వేసింది ఏమిటి నిజాలు ఏమిటి తెలుసుకోవడానికి ఎస్ విచారణ పూర్తి కాకుండా బహుశా ఇందులో ఏముందో వారి ఉద్దేశం బహిర్గతమైందని విద్యుత్ విషయంలో వారు అన్నారు కమిషన్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారు మీడియాతో మాట్లాడడం వారు చాలా చెప్పడం అది కూడా కొన్ని వాళ్ళు బహిరంగ ఇప్పుడు ఇప్పుడు మాక్సిమం ఆ రోజు మీడియాలో వచ్చినవన్నీ కూడా ఈ సమాజానికి తెలిసిన నిజాలు కొత్తగా ఆయన ఏం చెప్పింది కాదు ఈ సమాజానికి తెలిసిన నిజాలే ఒక ఎంక్వైరీ వేసినప్పుడు నిజంగా ఎందుకంటే మొన్నటిదాకా మీరు సీఎంగా పనిచేసినారు కాబట్టి ఆ వ్యవస్థ పైన మీకు గౌరవం ఉంటే ఆ కమిషన్ ముందుకొచ్చి ఇది నిజము మీరు చెప్పింది అబద్ధము వాళ్ళ ప్రభుత్వం ఆ పైన ఆరోపిస్తున్నది తప్పు ఇది నిజము అని నీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా నువ్వు ఆధారాలు తీసుకొచ్చి కమిషన్ ముందు హాజరు కావాల్సింది పోయి ఈ కమిషనే తప్పు అసలు ఇది 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 పరికే రాదు దీనికి ఏం చట్టబద్ధత ఉందని మాట్లాడితే ఒక ముఖ్యమంత్రిగా మీరు గతంలో చాలా పనులు చేశారు మరి వ్యవస్థ మీద మీకు ఏం నమ్మకం ఉన్నట్టు లేదు కదా కాబట్టి సరి అయిన పద్ధతి మార్చుకోవాలి కేసీఆర్ గారు తన వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం గుర్తు చేయగలను కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల పనితీరు అంటే హామీలు ఎక్కువ ఉన్నాయి డబ్బులు లేవు తిరుగుతున్నారు చెప్తున్నారు వస్తున్నారు ఒక నిధుల సర్దుబాటు కత్తిమీద సాము అనేది ఒక ఎగ్జాక్ట్గా మీరు చెప్పినది కత్తిమీద సాముగానే ఉన్నది కాబట్టి మంత్రులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ నిధులు తీసుకోవచ్చు ఎక్కడి నుంచి రావాలి కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి జిఎస్టీ మనం కట్టిన తర్వాత వచ్చేటువంటి నిధుల పెండింగ్ ఏముంది బైఫర్గేషన్ యాక్ట్లో మనం పెట్టినటువంటి వాటికి మనం తీసుకోవాల్సినవి ఏమున్నాయి వీటి పట్ల ఇప్పటికీ దాదాపు ఇరవై సార్లు కేంద్ర మంత్రులను కలిశారు ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కలిసి ఎస్ కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ వైపు నుంచి ఎక్ ఎలాంటి సహకారం మనకు అందట్లేదు చాలా తక్కువ సహకారం అందుతుంది కాబట్టి మిగతా రాష్ట్రాల్లోగా మనకి కూడా గుజరాత్ లాగానే తెలంగాణ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందువల్ల మోదీ సహకారం లేదా అంతే కదండి ఇప్పుడు అప్పుడు వాళ్ళకేంటి వాళ్ళ యాంటీ ఎవరు కాంగ్రెస్సే కదా సో ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది ఉంది అని అంటే మనం డబ్బులు సమకూర్చినట్లయితే ప్రజలు హ్యాపీగా ఉంటారు మా వాళ్ళ ప్రభుత్వం దిగిపోయే పరిస్థితి ఉండదు మనం గద్దెలో ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళ అసహనానికి గురి చేయాలి అసహనాన్ని గురి చేయాలంటే ఏం చేయాలి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాలి సంక్షేమం అందకుండా చేయాలి అనేది వాళ్ళ కుట్రలో భాగం కాబట్టి మొన్న ఇక్కడికి కమిషన్ వస్తే కూడా అదే ఫినాన్స్ కమిషన్ వస్తే కూడా అదే చెప్పినారు మీరు మాకు వివక్ష చూపొద్దు మిగతా రాష్ట్రాల్లాగే మాకు కూడా మా నిధులు ఇవ్వండి మేము ఇబ్బందిగా ఉన్నాం ఆర్థికంగా పక్క రాష్ట్రంలో ఏపీకి ఎలా చేస్తున్నారో తెలంగాణ కూడా అదే విధంగా ఉంది అక్కడ ఏ విధంగా అప్పుల పాలయ్యిందో ఇక్కడ కూడా అట్లాగే అప్పుల ఉన్నది రాష్ట్రం కాబట్టి వివక్షత లేకుండా రాజకీయాలు వచ్చిన సందర్భంలో రాజకీయాలు చేయండి ప్రభుత్వ పాలనా పరంగా మీకు అన్ని రకాలుగా మేము మద్దతు ఇస్తాం మీరు మాకు మద్దతు ఇవ్వండి మాకు అందజేయండి ప్రతి పైసా కూడా మేము మీకు కట్టాల్సినటువంటి ప్రతి పైసా మీకు కడతాం మీరు మాకు చెయ్యండి తిరిగేది మాత్రం చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా రేపు అధికారంలోకి రావాలంటే కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే ఎస్ మీరు కేంద్రం నుంచి నిధులు ఎప్పటికప్పుడు పంపించండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినవి ఇచ్చినట్టే మింగాడు దాన్ని కావాల్సిన కాంట్రిబ్యూట్ చేయలే కాంట్రిబ్యూట్ చేయలేనా సిక్స్టీ ఫార్టీ రేషియో ఉంటే సిక్స్టీతోనే పన్నెండులో తీసి కేసీఆర్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను పెన్షన్స్ అనేది అరవై సంవత్సరాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అరవై సంవత్సరాలకే పిన్షన్ ఇచ్చినాం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత అరవై ఐదు సంవత్సరాలకు పిన్షన్ ఇచ్చాడు అరవై ఐదు సంవత్సరాల పిన్షన్లో కూడా కేంద్రం నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఏమో జనరల్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వారికి వస్తుంది సిక్స్టీ అబోవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వీళ్ళు పంపించిన లెక్కల ప్రకారంగా సిక్స్టీ ఫైవ్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళ ఫిగర్ ఎక్కువ చూపించి ఆ ఫిగర్తో వచ్చిన పైసలతోనే ఈ డబ్బులు అరేంజ్ చేసి కేసీఆర్ ఇచ్చారు బట్ కేసీఆర్ ఎక్కడా కూడా ఆయన ఖజానా నుంచి ఖర్చు పెట్టలే ఆయన ఖజానా అంత కాళేశ్వరము మెగా కృష్ణారెడ్డికే పోయింది ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఆయన చిత్తశుద్ధి చూపించలేదని మాత్రం గుర్తు చేస్తున్నాయి ఈ సందర్భంగా మాలాంటి వాళ్ళం కొట్లాడితే రెండవసారి టూ థౌజండ్ ఎయిటీన్ మేనిఫెస్టోలో అప్పుడు యాభై ఏడు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది కాబట్టి కేసీఆర్ ఏమంటారు మాటలు సారడు చేతలు సామతి చెప్తారు కదా ఆ రకంగా కేసీఆర్ది ఇన్ని విమర్శలు చేస్తున్నారు కదా ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా ఒకవేళ ఆ గత ప్రభుత్వంలో పొరపాట్లు జరిగి ఉంటే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఎక్కడెక్కడ కొన్ని అంశాలు చెప్పండి ఇప్పుడు ప్రజల్ని కలవడంలో కేసీఆర్ కలవడు ఇవాళ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు మంత్రులు కలుస్తున్నారు రెండో విషయం యువత విద్యకు సంబంధించినటువంటి ప్రక్షాళన దిశలో కేసీఆర్ పూర్తిగా యూనివర్సిటీలని నిర్వీర్యం చేశాడు టీచర్స్ని బద్నాం చేసే పని చేశాడు బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్లకు ట్రాన్స్ఫర్ చేశారు పదోన్నతులు కల్పించారు ఇలా యూనివర్సిటీలకు వీసీలు ఇవ్వడానికి కూడా ఒక కమిటీ వేశారు అది కూడా అది త్వరలోనే విత్ ఇన్ వన్ మంత్ అది కూడా క్లోజ్ అవుతుంది మూడవది హెల్త్కు సంబంధించినటువంటి దాంట్లో మీకు ఇందాక చెప్పిన దాంట్లో కేసీఆర్ గారు హెల్త్ అంటే కేవలం ఒక ముగ్గు ఇద్దరి మధ్యలోనే ఆయన హెల్త్ నడిపించారు ఇవాళ హెల్త్కు సంబంధించిన కూడా ప్రక్షాళన దిశగా అడుగులు వేసి మూవ్ ఆన్ చేస్తున్నారు అలాగే ఇవాళ ఏంటి ధరణికి సంబంధించినటువంటి ధరణి అంటే కేవలము భూములు ఎవరి చేతిలో ఉండాలి డబ్బున్నోడు దగ్గర ఉండాలి మా ఇంటి చేతిలో ఉండాలనుకున్నారు అలాంటి ధరణిలో ఎవరెవరైతే ఇబ్బంది పడినారో వాళ్ళందరికీ కూడా ప్రక్షాళన చేయడం కోసము అడుగులు వేశారు అది మాక్సిమం దానిని సెటరేట్ చేసేదాని కోసం మూవ్ ఆన్ చేశారు అది వర్క్ ప్రాసెస్ నడుస్తుంది ఇక చేస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దాంట్లో వాళ్ళకి చేయాల్సినటువంటి దాంట్లో అంటే ఏ కమిషన్ బీసీ కమిషన్ కమిషన్ ఏర్పాటు చేశారు ఎస్సీ కమిషన్ అన్నది ఇంకా అది లాస్ట్ గవర్నమెంట్తోంది కంటిన్యూ అవుతుంది ఇంకా పూర్తి కాలేదు అది తర్వాత బీ ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ అనేది ఒకప్పుడు అప్పుల పాల్లో ఉంది ఇవాళ ఆర్టీసీ అనేది అప్పులనే ఉచిత ప్రయాణం చేయడం ద్వారా ఎవ్రీ మంత్ ఆర్టీసీ నుంచి ఆర్టీసీ నుంచి అంటే దాదాపు ఇప్పటికీ అరవై రెండు కోట్ల ఆ డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారనా దీనికి సంబంధించి ఒక పద్నా ఒక పదహారు వందల కోట్ల రూపాయలు కూడా ఆర్టీ ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి వెళ్ళినాయి దీని ద్వారా వాళ్ళకి డబ్బులు రావడం ద్వారా ఆర్టీసీ కొంత బెనిఫిట్లోకి వచ్చింది అంటే అప్పుల నుంచి తేరుకునే పరిస్థితికి వచ్చింది కొత్త ఎలక్ట్రికల్ బస్సులు పర్చేజ్ చేస్తున్నారు సో అంటే ప్రతి దాన్ని కూడా ఆచితూచి అడుగులు వేస్తూ ఆర్థికంగా ఉన్నటువంటి వనరులను బట్టి ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని మూవ్ ఆన్ అవుతుంది ఇక చెయ్యేందు ఎక్కడ చెప్పండి మీరు మీ హయాంలో నలభై వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏమంటారు మన వీళ్ళది కాంట్రాక్ట్స్ చేసినటువంటి వాళ్ళకి బిల్లులు పెండింగ్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళే కూడా మెల్లమెల్లగా కొంచెం కొంచెం సెపరేట్ చేస్తుంది మీరు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పినటువంటి మీరు ఇవాళ సర్వే చేస్తే దాదాపుగా పదహారు వేల కలె పదహారు లక్షల కలెక్షన్స్ ఇంకా అవసరం ఉన్నాయని చెప్పేసి రిక్వైర్మెంట్ వచ్చింది అంటే ప్రతి దగ్గరలో కూడా మీరు ఏ విషయాన్ని చేసినా కూడా కేసీఆర్ చేయని వాటిని ఇవాళ మేము చేసి చూపిస్తున్నాం అనే విధంగా అప్పుడే కదనా ప్రజలు మన ఆశీర్వదించేది డెఫినెట్ గానా అంతే కదా ఇప్పుడు ఎవరైనా అంతే కదా ప్రజలు చాలా చైతన్యవంతులన వెరీ యాక్టివ్ ప్రతిదీ కూడా ఇవాళ ఫోన్ ఉంది గమనిస్తారు కాబట్టి ఆ దిశగా అన్నది మూవ్ అవుతుంది ఇవాళ కేసీఆర్కి ఒక్కటే పట్టింది ఈ రాష్ట్రంలో మా పార్టీ ఉంటుందా ఉండదా ఈ ఫిరాయింపుల ద్వారా ఈ ఫిరాయింపుల ద్వారా మా పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది భయంలో ఆయన ఉన్నాడు అందుకే చెప్తాను నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఒక ఆర్టికల్ రాసిన నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులైపోతే అని రాసిన రోజున దానికి కౌంటర్గా మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య నేను రాశాను కేసీఆర్ గారు ఆనాడే నేను చెప్పినా ఇవాళ మీ 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 పీఠంటారు మీ పీఠం యొక్క కూసలు కదులుతున్నాయంటే మీకు భయం కలుగుతున్నదా ఈరోజు ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడుతున్నారు ఇది ప్రజల సమస్యల గురించి కూడా మాట్లాడతలేరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నా అంటే ఫామ్ హౌస్లో కూర్చొని ఎమ్మెల్యే పిలుచుకొని మాట్లాడుతున్నాడు ఇది ఆయనకున్నటువంటి ఎక్కడైనా మనకు సంబంధం లేదు బట్ ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా నువ్వు ప్రజలకి దగ్గరగా ఉండాలి ఒక గా ఎందుకంటే నీవు నీ పర్సనల్ లైఫ్ కన్నా కూడా ప్రజల జీవితం ఎక్కువ రాజకీయాలకు వచ్చినప్పుడు ఆ ప్రజలే నీలో లేరు కదా అని అడుగుతున్నాను నేను నీ స్వార్థం కోసం రాజకీయాలు చేసినావు నీ కుటుంబం కోసం రాజకీయాలు చేసినావు మా కోసం రాజకీయం చేయలే మా కోసం ఉద్యమం చేయలే మా కోసం ఉద్యమం చేస్తే అమర బిర్ల కుటుంబాలను ఎన్నడైనా పిలిచి ఇంటికొక్క అనే ఇప్పుడు నిజంగానే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసి పద పన్నెండు వందల మంది బిడ్డల అమరులైతే వాళ్ళ త్యాగాల మీద తెలంగాణ ఏర్పడితే తెలంగాణ వచ్చినాక ఒక్క నాడు విలిచి ప్రగతి పుక్కడ బోపెట్టినా అన్న పెట్టలే కదా ఇక కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ చేసినాడు ఒక ఉద్యమకాన్ని తీసుకొచ్చి స్టార్ట్ అన్న చేయలే కదా ఎవరిని చేసినావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని పిలిచినావు అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచినావు మరి మేము మా భాగస్వామి ఏదన్నా ఏది తెలంగాణ కోసం కష్టపడ్డది మేము పనిచేసింది మేము ప్రాణాలు అర్పించింది మేము మరి మేము ఎక్కడ అడిగినాం అది కేసీఆర్ గారి యొక్క నైజం లేదు తెలంగాణ ఉద్యమంలో లేని వారి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు కానీ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను ఇన్ని తప్పులు ఎంచడం అవసరమా అన్న ఒకటి చెప్తాను నేను కేసీఆర్ వచ్చిన తర్వాత కంప్లీట్ పాలిటిక్స్కి డెఫినేషన్ మారిపోయింది మారిపోయింది ఇప్పుడు ఇందిరా శోభన్ అనేటువంటి వ్యక్తి పొద్దున్న లేసే ఈ సమాజం కోసం పనిచేసింది తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది ఇవాళ కూడా ఇంకా తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తుంది ఎక్కడ ఏ ఎవరికి ఇబ్బంది కలిగిన వెళ్ళి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇంకా కూడా చేస్తుంది ప్రభుత్వం అయినప్పటికీ కూడా నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్న ఇది తప్పు ఉంది ఇక్కడ జరిగింది దీన్ని సెట్రైట్ చేయండి అని నేను ఇస్తున్నాను సో గత ప్రభుత్వంలో కనీసం మనం సెక్రటరీ పోయే అవకాశం ఉండిందా లేదు అదే నాకు పనిచేసే పరిస్థితి ఉన్నదా లేదు కాబట్టి కేసీఆర్ ఒకటే చెప్పినాడు నీ దగ్గర డబ్బు ఉందా నీ దగ్గర కులబలం ఉందా ఇవి రెండు ఉంటే నువ్వు రాజకీయాలు చేయని ఒక డెఫినేషన్ ఇచ్చాడు కేసీఆర్ గారు కాబట్టి అది మారాలంటే కొంత సమయం పడుతుంది కానీ డెఫినెట్గా మారుతుంది రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం రాబోతుందని మాత్రం చెప్పదలుసుకుందాం సరే బీసీల రాజ్యం రాబోతుంది మీకు కాంగ్రెస్ లేకపోతే రాబోతున్నది అన్న పనిచేసే నాయకుడు లీడ్ చేస్తున్నప్పుడు పని పనిచేసేటువంటి మహిళల్ని ఆటోమేటిక్గా ఎక్కడో ఒక దగ్గర సెట్రైట్ చేస్తారు ఎందుకంటే ఈ ప్రజలకి అనుసంధానంగా దగ్గరగా ఉండి పనిచేసే నా లాంటి దాన్ని రేవంత్ రెడ్డి గారికి ప్రతిదీ తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో వెల్ నోన్ కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఆ పరిణామాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబులు ఏమిటంటే వీటన్ని సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి థ్యాంక్ యూ